Pure Manaso Yadeva Tamasah Pare Yadadyadbhutam Yad Kala Adapache Vimam Surapuri Yad Gacchato Durgatihi Sayujyasya Yadeva Suti Rathava Yad Durgraham Madgiram Tad Vishno Paramam Padam Tavakrte Mata Sama Mam Shishu Aishwarya Vaibhavam Karuna Hridayam Korina Varalanu Varshinche Audaryam Ilanti Suguna Rashulato Nindi Unna Jagamulaku Talliyaina Ammavarini Manam Ippudu Tiruchanoor Nundi Pratyaksha Prasaram Avutunna Kalyanotsavamlo Vikshistu Unnamu Alage Yetova Imani Bhutani Jayante Yena Jatani Jivanti Yet Pratyayan Chabisam Vishanti Tat Vijignasaswa Tat Brahmheti Deni Valla Pranulu Purtunavo Deni Valla Putina I Jivulani Jivistunayo Deni Lo Pralaya Samayamlo Layistunavo Mokshamlo Yavanilo Prakarataya Ekama Utunavo Danini Parabrahmaga Telusuko Ani Veda Udghoshistuna Alanti Parabrahma Swarupudu Purusha Strirupalo Pratyakshamai Ivala Kalyaname Mishache Ila Pratyakshamayaru Alage Shuro Danvat Pradeshe Shuchimani Velasat Saikate Moktikanam Mala Krupta Sanasthas Patikamani Nibhair Moktikair Manditangaha Shubhrai Rabhrai Radabhrai Rupari Verechatair Mukta Piyusha Varshai Anandina Puniya Darinalina Gada Shankapanir Mukundama ప్రకాశవంతమైన మనులతో కూడి ఇసుక తిన్నలగల పాలసముద్రంలో ముత్యాల హారాలతో అలంకరింపబడిన దివ్య సింహాసనంపై ఆసీనుడై స్ఫటిక మనుల వంటి ముత్యాల దివ్యాభరణాలు ధరించిన దేహం కలవాడై స్వచ్ఛములైన మేఘాలు అమృతవర్షం కురుస్తుండగా సచ్చిదానంద మూర్తి అయి శంఖచక్ర గదా పద్మాలు ధరించి శోభాయమానంగా అలరారే ముకుందుడు ఆ వెంకటేశ్వరుడు అందరిని మనందరిని కూడా పవిత్రులను చేయాలని అందరం కలిసి ప్రార్థిద్దాం అలాగే జగసృష్టియాదులు ముక్తి ప్రదానాదులు మొదలైన కార్యాలలో భగవానునిచే వెంట తీసుకొని పోబడుతున్నది అలాంటి అమ్మవారు ఎలాంటి వారంటే యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ సర్వవ్యాపి అయిన విష్ణువు ఎటువంటి వాడో నేను కూడా అటువంటి దాన్ని అని త్వయాచ విష్ణునా చాంబ జగత్వ్యాప్తం చరాచరం తల్లి మీ చేత భగవానుని చేత చరాచరాత్మకమైన ఈ జగత్తు అంతా వ్యాపింపబడింది అని అనేక మంది ఆచార్యుల వారు కీర్తించారు అలాగే క్షీరోదాచ్రి సముత్పన్న శ్రూయత్వే అమృతమన్యంతే అమృతమంథనే భృగోఖ్యాత్యాం సముత్పన్నేత్యేతదాహ కథం భవాన్ క్షీరాబ్దిలో అమృతం కోసం మథనం చేసేటప్పుడు శ్రీయేవి ఉద్భవించిందని చెప్పబడుతుంది అలాంటప్పుడు భృగు మహర్షికి ఖ్యాతి అనే పత్ని వల్ల పుట్టిందని మీరు అంటున్నారేమి అని ప్రశ్న రాగా నిత్యైవైషా జగన్మాత విష్ణో శ్రీరణపాయిని యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ విష్ణువునకు సంపద్రూపిణిగా ఉండేటటువంటి అతనిని ఎడబాయనిది అయినా ఆ లక్ష్మీ అమ్మవారు నిత్యమైనది విష్ణువు ఏ విధంగా అన్ని అవతారాలు ధరించాడో అలాగే అమ్మవారు కూడా
స్వామివారి అనుగామి అయి ఆమె కూడా అన్ని అవతారాలను కూడా అవతరించను. అలాగే సర్వ స్వతంత్రుడైన ఆ భగవానుని కూడా ఈ జీవునితో చేర్చేది పురుషకార స్వరూపిణి అయిన అమ్మవారి. పరమాత్ముడైన పరబ్రహ్మ సాక్షాత్కారం కొరకు ఎక్కువగా సహాయం చేసేది కూడా అమ్మే. ఈ విధంగా సకల జీవులకు ఉత్తమోపకారాన్ని చేస్తోంది కాబట్టి అమ్మని దైవంగా భావించాలని. అలాంటి అమ్మే ఇవాళ దైవ స్వరూపిణి అయి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి ఇలా మన ముందు ప్రత్యక్షమై అందరినీ అజ్ఞానమనే తమస్సు నుండి రక్షించట కొరకు ఇలా ప్రత్యక్షమైంది. అపాంగా భూయాంసో ఇదుపరి పరబ్రహ్మ తదభూత్. ఎవరి పైన అమ్మవారి కటాక్షాలు ఎక్కువగా పడ్డాయో అతడు పరబ్రహ్మ అయ్యాడు అని పరాశర భట్టువారు గుణరత్న కోశంలో పేర్కొన్నారు. అలాగే శ్రీరామాయణంలో అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా, సూర్యుని అతని కాంతి విడిచిపోనట్లే నేను కూడా రాముని విడిచి ఉండలేను అని, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభా యథా, సూర్యుని అతని కాంతి వలె నన్ను విడిచి ఉండనది సీత అని దివ్య దంపతులిద్దరూ స్వయంగా వ్యక్తం చేసినట్లే ఈ యుగంలో కూడా శ్రీనివాసుడు మరియు పద్మావతి అమ్మవారు వాళ్ళ వివాహం ద్వారా లోకానికి అంతటికీ ఒక ఆదర్శమయ వివాహ జీవితాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి భగవత్ స్వరూపులకి గోవిందా గోవిందా అని ప్రార్థిద్దాం.
కొండరి సింగార బొమ్మ తల వంచకమ్మ తక్కరి సింగార బొమ్మ తల వంచకమ్మ శిఖరి పెళ్ళి కూతురా సీతమ్మ శిఖరి పెళ్ళి కూతురా సీతమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ
అహం దేవ గచ్చేటి దేవా గచ్చజాః పశూనాం రూపం పుషేయం దేవానాహం పత్నీః అగ్నిః గృహపతిరితి గృహపతిః యజ్ఞస్య మిథునం దయోః అహం దేవ గచ్చేటి దేవా గచ్చజాః మిథునేన ప్రేతి భూజాసం వేదః అసి విత్తిః అసి విదేజ కర్మ అసి కరుణం అసి క్రియాసం శనిః అసి సనిత అసి సనేయం ఘృతవంతమితి ఘృతవంతం కులాజినం రాజః పోషం సహస్రిణం వేదః రదాతు వాజినం యేతి ప్యాగతాహం ధ్రువా కృతేన యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం యజ్ఞం ప్రతిది దేవయత్ భగితి దేవయతేభ్యః సూర్యాయ ఆహోధః అదిత్యాః ఉపస్థగిత్యుపాసే ఉరుధారేత్యురుధారా పృథివీ యజ్ఞే అస్మిన్ ప్రజాపతేరుతి ప్రజాపతేః విభానతి విభాన నామాలోకః తస్మిన్ త్వాహరధామి సహజమానేన తత్ అశీసత్ మే భూయాః సర్వం అసి సర్వం మే భూయాః పూర్ణం అసి పూర్ణం మే భూయాః అక్షితం అసి మా మే క్షేష్ఠాః ప్రాచ్యాం దిశి దేవాః ద్విజః మాచ్యగంతా దక్షిణాయాం దిశి మాసాః పితరః మాచ్యగంతాహం ప్రతీచ్యాం దిశి గ్రహాః పశవః మాచ్యగంతాహం ఉదీచ్యాం దిశి ఆపః ఓషధయః వనస్పతయః మాచ్యగంతాహం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సర ఇది సంవత్సరః యజ్ఞపతిరితి యజ్ఞపతిః మాచ్యగంతాహం విష్ణాః నమః అసి అభిమాతిహేత్యభిమాతి కాగత్రేణ ఛందసః పృథివీ అనువీతి క్రమే నిర్భక్త ఇతిని భక్తః సహాయం విష్మః విష్ణాః క్రమః అసి అభిషస్తి హేత్యభిషస్తిః శ్రేష్ఠుభేన ఛందసా అంతరిక్షాం అనువీతి క్రమే నిర్భక్త ఇతిని భక్తః సహాయం విష్మః విష్ణాః క్రమః అసి అరాతీయతః అంతః జాగతేన ఛందసా దివం అనువీతి క్రమే నిర్భక్త ఇతిని భక్తః సహాయం విష్ణః విష్ణాః క్రమః అసి శత్రుయత ఇతి శత్రుయతః అంతః అనుష్టుభేనేత్యానుశుభేన ఛందసా దిశః అనువీతి క్రమే నిర్భక్త ఇతిని భక్తః సహాయం విష్మః అగన్మా శువః శువః అగన్మా సంద్రస ఇతి సంద్రసః తేహ మా చిచ్చిగతే తేహ తపః తస్మై తేహ మా ఏతి వృక్షే శుభోరితి శుభోః అసి శ్రేష్ఠః రశ్మీనామాయుర్ధా ఇత్యాయుర్ధాః అసి ఆయుః మే దేహి వచ్చోధా ఇతి వచ్చః ధాః అసి వచ్చః మయి దేహి ఇదం అహం అముం భ్రాతృవ్యం ఆభ్యః దిగ్భ్యేతి దిగేభ్యః అస్సి దివః అస్మాత్ అంతరిక్షాత్ అస్సి పృథివ్యాః అస్మాత్ అన్నాజ్యాదిత్యన్నాజ్యాహతేనిరితి భజామి నిర్భక్త ఇతినిః భక్తః సహాయం విష్మః జ్యోతిషా అభువం ఐంద్రియం ఆవృతమిత్యావృతం అన్వావర్త ఇత్యను ఆవర్తే సమితి అహం విజయేతి ప్రాజయాః సమితి మయాః విజయేతి ప్రాజా సమితి అహం రాజః పోషేణ సమితి మయాః రాజః రోషః సమిద్ధయితి సం యుద్ధః అగ్నే మే దీదిః సమిద్ధేతి సం యుద్ధాతే అగ్నే దీద్యాసం వసుమానే యజ్ఞః వసీయాన్ భూయాసం అగ్నే ఆయోగుంషి భవసే యేతి సువా ఊర్జం ఇదం చానః ఆరే పాదస్వాదక్షిణాః అగ్నే భవత్వా స్వభా ఇతి సోపాహ అస్మై ఇతి వచ్చః సువీర్యమిది సోవీర్యం ారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నా విష్ణు ప్రచోదయాత్ స్వాహా మహాదేవీజ విద్మహే విష్ణుమగ్నే ధీమహే తన్నా లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా సాధి 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 సా
పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు